హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎం ప్రాపర్టీస్. సో ఈరోజు మరో కొత్త ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి. సో వివరాల్లోకి వెళ్లే ముందు, సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి, అట్లాగే వీడియోని పూర్తిగా చూడండి. సో ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి. సో అట్లాగే సో జెన్యున్ ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నేను ఏదైతే జెన్యున్గా ఫర్ సేల్ ఉంటాయో, సో జెన్యున్ ప్రైస్ ఏదైతే ఓనర్స్ చెప్తారో, సో అట్లాంటి ప్రాపర్టీస్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా మీకు ఓనర్ చెప్పినటువంటి ప్రైస్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, అట్లాగే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో కవర్ చేస్తానండి. సో చూస్తున్నారు కదండి, మంచి బ్యూటిఫుల్ ఎలివేషన్ అయితే ఉంది. సో మెయిన్ రోడ్కి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ వస్తుందండి. అది చూసారు కదా, అక్కడ వెహికల్స్ వెళ్తున్నాయి. అది వచ్చేసి సో మెయిన్ రోడ్ నుంచి మనకి ఇది 5th బిట్ వస్తుందండి. సో 5వ బిట్ వస్తుంది. సో ఇక్కడ పక్కన కూడా కన్స్ట్రక్షన్స్ కూడా అవుతున్నాయి. సో ఇదంతా కూడా ఇంకా డెవలప్ అవుతున్న ఏరియా అన్నమాట. సో ఇది మనకి కాప్రా లొకేషన్ వస్తుందండి. సో కాప్రా లొకేషన్ నియర్ బై సాకెట్ వస్తుందన్నమాట. సాకెట్ ఉంది కదా, సాకెట్ నియర్ బైలో వస్తుంది. సో ఏఎస్ రాణగర్ లొకేషన్లో వస్తుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ట్రిప్లెక్స్ హౌస్ అండి. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక కమర్షియల్ సెటర్ ఇచ్చారు. అట్లాగే ఇది సెటర్కి సంబంధించిన వీడియో అండి. ఇది వచ్చే వ్యూ. సో లోపల ఏ విధంగా ఉందంటే, ఇది చూడండి, మంచి కొంచెం స్పేషియస్గా ఉన్నటువంటి వ్యూ అన్నమాట. అండ్ ఇది మనకి కమర్షియల్గా రెంట్ పర్పస్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే కింద కూడా మనకి ఇదంతా కార్ పార్కింగ్ అండి. సో ఇక్కడ మనకి చిన్న కార్లు అయితే 3 కార్లు వస్తాయండి, 1x1 పెట్టినట్లయితే. అట్లాగే మనకు పెద్ద కార్లు అయితే కనుక 2 కార్లు అయితే ఈజీగా వస్తాయి, అండ్ బైకులు కూడా పడతాయి. సో ఇక్కడ ఒక వాచ్మెన్ కానివ్వండి, డ్రైవర్కి కానివ్వండి, ఇక్కడ ఒక పోర్షన్ చిన్న రూము, అట్లాగే వాళ్ళకి వాష్రూమ్ కూడా ఇక్కడ స్టెప్స్ కింద ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందండి. సో హౌస్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో విత్ కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేసి పెట్టారు. సో యాక్చువల్లీ ఓనర్స్ ఉండడం కోసం అయితే ఇది కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి. సో బట్ ఇంకా అమ్మాల్సి వస్తుంది. సో అమ్ముతున్నారు వాళ్ళు. సో ఇది చూసారు కదా, ఇక్కడ కబోర్డ్స్ అయితే వర్క్ కంప్లీట్ చేసి పెట్టారండి. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీలో, సో ఫాల్ సీలింగ్ ఈ విధంగా మంచి డిజైన్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడంతా కూడా టఫ్ అండ్ గ్లాస్ తోటి మనకి బాల్కనీ రెయిలింగ్ అయితే ఇచ్చారండి. సో చాలా బాగుంది. సో ఇక్కడంతా టేక్ వుడ్ ఫ్రేమ్ తోటి అయితే ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, మంచి బ్యూటిఫుల్ అయితే ఉంది. సో లోపల ఇంటీరియర్ కూడా, సో కబోర్డ్ వర్క్కి సంబంధించి మొత్తం వర్క్ అయితే కంప్లీట్ చేసి పెట్టారండి. సో ఇది మెయిన్ డోర్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, మంచి గ్లాస్, అట్లాగే మెయిన్ డోర్ టేక్ వుడ్తో ఫ్రేమ్ ఇదైతే ఇచ్చారు. చాలా బాగా వచ్చిందండి హౌస్. అండ్ ఇది వచ్చేసి మనకి చెప్పాను కదండి, సో సౌత్ మెయిన్ గేట్ వస్తుంది. సో నార్త్ ఫేస్లో మనకి ఇది మెయిన్ డోర్ అయితే వస్తుందండి. సో ఇది విండో కూడా చూసారు కదా. సో మంచి బ్లాక్ కలర్ మార్బుల్తో ఫ్రేమ్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి వుడ్ తోటి అయితే ఒక ఆర్చ్ ఇక్కడ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లివింగ్ రూమ్ ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ కబోర్డ్కి సంబంధించిన ఈ డిజైన్ అయితే ఇది కంప్లీట్ చేసి పెట్టారు టీవీ యూనిట్కి. సో చాలా బాగుందండి. సో ఇది కొంచెం సపరేట్గా ఉంటుంది. ఎవరైనా గెస్టులు కానివ్వండి, లేదా విజిటర్స్ కానీ ఎవరైనా వచ్చినట్లయితే మనకి ఇక్కడే స్టే చేయడం ఉంటుంది. సో ఇక్కడే ఆగొచ్చు అన్నమాట. సో లోపల వరకు వాళ్ళకి ఏమంటారు అప్రోచ్ అయితే ఉండదు. సో ఇక్కడ వెయిట్ చేయొచ్చు, అవసరమైతే అప్పుడు లోపలికి ఎంటర్ అవ్వడానికి వీలవుతుంది. సో ఇక్కడ ఇదన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో జస్ట్ ఇట్లా మూవ్ అవ్వగానే మనకి ఇది చూసారా, ఇదంతా కూడా మనకి కబోర్డ్ వుడ్ వర్క్ తోటి, ఐ మీన్ ప్లైవుడ్ వర్క్ తోటి అయితే డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇది వచ్చేసి మనకి పక్కనే మనకి ఇక్కడ చూడండి పూజా రూమ్ కూడా ఇచ్చారు పక్కన. సో చాలా బాగా వచ్చిందండి. అండ్ ఈ ప్రాపర్టీ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అట్లాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సో హౌస్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది ఫార్వర్డ్ అయితే చేయండి. సో షేర్ అయితే చేయండి. సో ఇన్ కేస్ వాళ్ళకు కూడా నచ్చొచ్చు. సో దాని ద్వారా వాళ్ళకు ఉన్నా కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అట్లాగే ఇక్కడ పైకి వెళ్ళడానికి డూప్లెక్స్ వస్తుందండి పైన కూడా. అండ్ లోపల నుంచే మెట్లు ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇదంతా కూడా ఫినిష్ అయిపోయిందండి. సో ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ తోటి రెయిలింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ బుద్ధ విగ్రహం కూడా ఒకటి పెట్టారండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది టైల్స్ తోటి అయితే. ఫ్లోరింగ్ కూడా చాలా బాగుందండి చూడండి. ఇక్కడ ఇది కిచెన్కి వెళ్ళే ప్లేస్ అనమాట, కిచెన్లోకి ఎంట్రీ ప్లేస్ ఇది. చూసారు కదండి, ఇక్కడ మనకి
విండో కూడా ఇచ్చారు. సో కబోర్డ్ వర్క్ కూడా కంప్లీట్గా కంప్లీట్ చేసి పెట్టారండి. సో ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ 3-లేయర్ విండోస్ ఏదైతే డబ్ల్యూపీసీ విండోస్ ఏవైతే ఉన్నాయో, సో ఆ విండోస్ కూడా పెట్టారండి. సో 3 లేయర్స్తో ఉన్నాయి. అండ్ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఉన్నాయండి విండోస్కి. సో ఇవన్నీ కూడా మనకి ప్లస్ అని అనుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, ఇది కిచెన్లోకి ఎంటర్ అవుతున్నాం మనము. సో కిచెన్లో ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ఫుల్గా కంప్లీట్ చేసి పెట్టారండి, చూసారు కదా. సో ఎంత బాగుంది. అండ్ సో ఇదంతే రెడీ టు మూవ్ ఉందండి. సో మీకు ఎవరైతే ఇది పర్చేస్ చేస్తారో వాళ్ళు ఇమీడియట్గా ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి 135 స్క్వేర్ యార్డ్స్లో అండ్ సౌత్ మెయిన్ గేట్ నార్త్ మెయిన్ డోర్ ఉంటుంది. సో ఇది వాళ్ళు చెప్పేటటువంటి ప్రైస్ ఏంటంటే 1.9 crore అండి, 90 లక్షలు చెప్తున్నారు. సో నెగోషియేషన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ కిచెన్లో చూస్తున్నారు కదా, కిచెన్ ప్లాట్ఫామ్ ఇది వైట్ కలర్ మార్బుల్తో అయితే ఇచ్చారండి, చాలా బాగా వచ్చింది. అండ్ కబోర్డ్స్ చూడండి, ఇక్కడంతా కూడా చాలా మంచి ఫినిషింగ్తో ఉన్న కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ స్మూత్ క్లోజింగ్ కూడా ఇచ్చారు కబోర్డ్స్కి, చాలా బాగుందండి. అండ్ ఎక్సలెంట్గా ఉంది. సో మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే నేను చివరిలో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు హౌస్ దగ్గరుండి చూపిస్తాను, ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకా చూడండి, బెడ్రూమ్లో కూడా కంప్లీట్గా కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది. సో మీరు అన్నీ చూసిన తర్వాత, సో వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుందండి, ఒక గ్రాస్ ఐడియా వస్తుంది. తర్వాత మీరు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు అండ్ విజిట్ చేయొచ్చు. సో అక్కడ చూస్తున్నారు కదండి, మెయిన్ డోర్ మెయిన్ రోడ్ అనమాట అది. అండ్ సో ఇదనమాట, ఇక్కడ రూఫ్ కూడా మంచి డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో ఇది చూడండి, మనకి కిచెన్లో నుంచి చూస్తే హాల్ వైపు ఈ విధంగా కనిపిస్తుందండి. సో చాలా బాగుందండి. అండ్ చూసారు కదా, ఇక్కడ స్టెప్స్ కింద కూడా వీళ్ళు ప్లేస్ని వేస్ట్ చేయకుండా ఇక్కడ కబోర్డ్స్ తోటి డోర్స్ అయితే పెట్టి వాళ్ళు ఏం చేశారంటే, సో ఏదైనా గూడ్స్ మనకు సంబంధించిన బిలాంగింగ్స్ని మనం పెట్టుకోవడానికి ఇక్కడ వీలుండేలాగా కబోర్డ్స్ అయితే పెట్టారు. ఏ ప్లేస్ని కూడా వేస్ట్ చేయలేదండి. సో ఇక్కడ స్టెప్స్ కింద ఈ గ్యాప్ ఏదైతే ఉందో, సో దీంట్లో వాళ్ళు కబోర్డ్ ఇచ్చారు. సో అట్లాగే దాంట్లో మనకి ఏదైనా గూడ్స్ ఉంటే దాంట్లో పెట్టుకోవచ్చు అన్నమాట. అండ్ సో ఎక్సలెంట్ ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో తప్పకుండా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో దాని ద్వారా ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఇది బెడ్రూమ్. సో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ చూద్దామండి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి బెడ్తో పాటు అంటే ప్లైవుడ్తో చేసినటువంటి బెడ్ కూడా కంప్లీట్గా చేసి పెట్టారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా కబోర్డ్స్ అవి కంప్లీట్ చేసి పెట్టారు. అండ్ ఇవి కొన్ని అయితే లాక్ ఉన్నాయండి, కొన్ని ఓపెన్ చేసి చూడగలిగాము కానీ అన్నీ చూడలేకపోతున్నాము. సో ఇదైతే లాక్ ఉంది. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా వాళ్ళు గ్లాస్ ఇచ్చారండి, మిర్రర్ ఇచ్చారండి. మంచి క్వాలిటీ అయితే ఉందండి హౌస్ అయితే కూడాను. ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ వచ్చిందండి, చాలా మంచి డిజైన్ వచ్చింది. సో ఇంకా ప్రొఫైల్ లైట్స్ అయితే కంప్లీట్గా చేయలేదు. సో ప్రొఫైల్ లైట్స్ పెడితే కూడా ఇది ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది, ఇంకా చాలా బాగా వస్తుంది. అండ్ చూసారు కదండి, సో ఇదంతా కూడా కబోర్డ్స్ అన్నమాట. సో మీకు ఆల్రెడీ చెప్పానండి, సో నేను ఏదైతే వీడియో పెడతానో అది జెన్యున్ వీడియో ఉంటేనే, జెన్యున్ ప్రాపర్టీ ఉంటేనే. సో ఫర్ సేల్ ఏదైతే ఉంటుందో అండ్ ఓనర్స్ చెప్పేటటువంటి ప్రైస్ ఏదైతే ఉంటుందో అట్లాంటి వీడియోస్ మాత్రమే నేను చేసి పెడతానండి. సో నేను ఓన్లీ యూట్యూబ్లో వ్యూస్ కోసం చేసే ప్రాపర్టీస్ వీడియోస్ అయితే చేయనండి. సో ఆల్రెడీ మీకు ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉన్నాను. సో అది అనమాట, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బెడ్ అనమాట, ఇది కింగ్ సైజ్లో బెడ్ అయితే ఇచ్చారండి. సో ఇక్కడ ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. సో ప్రతి బెడ్రూమ్కి కూడా వాష్రూమ్ అయితే అటాచ్డ్ ఇచ్చారు. సో చాలా బాగా వచ్చిందండి. టైల్స్ కూడా మనకి రూఫ్ లెవెల్ వరకు అయితే టైల్స్ ఇచ్చారండి. సో దీంట్లో కూడా మనకి ఏంటంటే అన్ని ఫిట్టింగ్ అయితే చేశారండి. సో ప్రతిది ట్యాప్స్ కానివ్వండి, అది అన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టారు. ఎక్సెప్ట్ గీజర్ ఇవ్వలేదు అండ్ ఫ్యాన్స్ ఇవ్వలేదు, ఎయిర్ కండిషనర్స్ ఇట్లాంటివి ఇవ్వలేదు. బట్ కబోర్డ్కి సంబంధించిన వర్క్ అంతా కూడా ఫినిష్ చేసి పెట్టారండి. సో ఇక్కడ చూసాం కదా, ఇందాక మన బుద్ధ విగ్రహం దగ్గర టైల్స్కి సంబంధించి మంచి డిజైన్ అయితే పెట్టారండి, ఎక్సలెంట్ లుకింగ్ ఉంది. ఇప్పుడు ఇంకా పైన సెకండ్ ఫ్లోర్లో చూద్దాం. సో ఈ విధంగా ఉంది చూడండి, ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ పెట్టుకునేలాగా ఉంది. సో మంచి డిజైన్ అయితే ఇచ్చారు, రూఫ్ కూడా ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్ లుకింగ్ ఉంది. సో ప్రొఫైల్ లైట్స్ అయితే ఇంకా చెప్పాను కదండి, ప్రొఫైల్ లైట్స్ అయితే ఇంకా కంప్లీట్ చేయలేదు, చేస్తే కనుక అసలు ఎక్సలెంట్ లుకింగ్ అయితే వస్తుంది.
సో ఇక్కడ ప్రతి విండోకి కూడా మార్బుల్ ఫ్రేమ్తో, బ్లాక్ కలర్ మార్బుల్ ఫ్రేమ్తో అయితే మనకు ఇచ్చారండి. సో దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి క్లీనింగ్ పర్పస్లో ఈజీగా ఉంటుందండి, అండ్ లుకింగ్ కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. సో ఇది అన్నమాట. సో ఇది కొంచెం పెద్ద పెద్ద బిల్డర్స్ మాత్రమే ఇట్లాంటి ఈ బ్లాక్ కలర్ ఫ్రేమ్తో విండోస్ అయితే ఇస్తున్నారు మార్బుల్తోటి. సో ఇది అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్లో కూడా మనకి కంప్లీట్గా ఇదైతే కబోర్డ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, మొత్తం పూర్తి చేసి పెట్టారు. అట్లాగే ప్రతి బెడ్లో బెడ్రూమ్లో కూడా బెడ్ అయితే ఇచ్చారండి. సో బెడ్ ఇచ్చారు. సో మనకు కావాలంటే మ్యాట్రస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది అన్నమాట. సో ఇది కబోర్డ్స్కి సంబంధించిన ఓపెనింగ్ అయితే చేసి చూపిస్తున్నాను అండి. ఒకటి ఓపెన్ చేసి చూశాను. సో చాలా బాగుంది, చూసారు కదండి. సో మంచి క్వాలిటీ వుడ్ అండ్ మంచి క్వాలిటీ మెటీరియల్ చెప్పాను కదండి. ఇది వీళ్ళు యాక్చువల్లీ ఓనర్స్ ఉండడం కోసం కట్టుకున్నారండి. ఇదే అండి, ఇక్కడ కూడా మనకి ప్రతి రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు, కబోర్డ్స్ ఇచ్చారు, బెడ్రూమ్ లో కూడా మనకి మళ్ళీ అమ్మడానికి బెడ్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మళ్ళీ బెడ్ చాలా క్వాలిటీ చేసేసి, సో మనకి 15-20 ఇయర్స్ సర్వీస్ కూడా వస్తుందండి ఇది. సో అంత క్వాలిటీ అయితే ఉంటుంది. సో చూసారు కదండి, సో ఎక్సలెంట్ ఉందండి ఇది. అండ్ మంచి ఫ్లోరింగ్ కూడా ఇచ్చారండి, ఫ్లోరింగ్ కూడా ఎక్కడ కూడా చేంజ్ చేయలేదు. సో ప్రతి బెడ్రూమ్లో కూడా ప్రతి చోట ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ చేశారండి, సేమ్ ఇచ్చారు. సో చూసారు కదండి, ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎక్సలెంట్ లుకింగ్ ఉందండి. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అన్నమాట. సో ఇది దీనికి బోర్వెల్ ఉందండి, అట్లాగే వాటర్ సంప్ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాటర్ కనెక్షన్ వస్తుందండి. సో ఇది అండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు నెంబర్లో ఇక్కడ కనిపిస్తున్న నెంబర్లో అయితే ప్రొవైడ్ చేయండి, ఐ మీన్ కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. సో నేను మీకు ఇక్కడ ప్రాపర్టీ కోడ్ కూడా మీకు నేమ్ మెన్షన్ చేస్తానండి. సో ఆ కోడ్ చెప్పినట్లయితే నేను మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ట్రాన్స్ఫర్ చేయగలుగుతాను. అండ్ ఇది ఇంకొక రైట్ అండి. సో ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఇచ్చారండి. సో ఇటువైపున సో 135 స్క్వేర్ యార్డ్స్లో ఎంత బ్యూటిఫుల్ హౌస్ ఎప్పుడు ఎక్కడ కూడా లేదండి. సో చాలా బాగా వచ్చింది, మంచి లుకింగ్ ఉంది అండ్ మంచి క్వాలిటీ కూడా ఉందండి. సో చూస్తున్నారు కదండి, సో క్వాలిటీ విషయంలో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో చాలా బాగా కనిపిస్తుంది. అండ్ సో ఇది అన్నమాట. సో ఇంకొక ఇక్కడ కిందికి వెళ్ళడానికి ఇది స్టెప్స్ అయితే ఉన్నాయండి. సో ఇది కింద వచ్చేసి మనకి చెప్పాను కదండి ఒక కమర్షియల్ సెటర్ ఉంది, అట్లాగే మనకి వాచ్మెన్ కానివ్వండి లేదా డ్రైవర్కి కానివ్వండి ఒక రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు, వాళ్ళకి వాష్రూమ్ కూడా సపరేట్గా ఉంది. సో చాలా బాగుందండి. ఇది మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. సో నడుచుకుంటూ వచ్చేంత డిస్టెన్స్లో ఉంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకి 5th బిట్ వస్తుందండి, ఇది కౌంటింగ్ చేస్తే 5th బిట్ వస్తుంది. సో మనకి టెర్రస్ పైకి వెళ్ళడానికి ఇక్కడ ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారండి, ఐరన్ స్టెప్స్ అయితే ఇచ్చారు. సో ఇది టెర్రస్ పైన మీకు కవర్ చేస్తున్నానండి. సో మనకి ఇక్కడ ఆపోజిట్లో మీకు కనిపిస్తుంది కదా, దీని ఏమంటారు మన సాకెట్ టవర్స్ అయితే పక్కనే ఉంటాయండి. సో మంచి వ్యూ కూడా ఉంటుంది ఇక్కడ. ఇది అండి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్. సో ఇంకా కనిపిస్తున్న నెంబర్లో అయితే కాల్ చేయండి, మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను. సో అది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది ఫుల్ వీడియో.